టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర జరిగిందని వార్త ఏపీలో సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం చింతమనేనికి ఫోన్ చేసిన ఓ ఆగంతకుడు మీ హత్యకు షూటర్లను నియమిస్తున్నారంటూ చెప్పాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన చింతమనేని ఘటనపై దర్యాప్తు చేసి భద్రత కల్పించాలని కోరారు. గన్మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్తోమత తనకు లేదని, పోలీసులే ఉచితంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక తనకు ప్రాణహాని ఉందంటూ ఈ మధ్య ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ వేశారు. ఇంతలోని హత్యకు కుట్ర జరుగుతున్నట్లు ఫోన్ కాల్ రావడం సంచలనంగా మారింది. అసలు చింతమనేని హత్యకు ఎవరు ప్లాన్ చేశారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక మాజీ ఎమ్మెల్యే భద్రతే ప్రశ్నార్థకమైనప్పుడు సామాన్యులకు ఎక్కడ రక్షణ ఉంటుందంటూ టీడీపీ మండిపడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏలూరు ప్రతినిధి మురళి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మురళి, థ్యాంక్ యూ సురిత. మాజీ టెండలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతుంది అని చెప్పి ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాత్రి ఫిర్యాదు చేశారు. అలాగే ఇంతకు ముందు కూడా 2017లో కూడా తనపై హత్యాయత్నం జరిగింది, హత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్పుడు దాన్ని పోలీసులు పదనం చేసినా కూడా పోలీసులకైతే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేయలేదు. గత మూడు సంవత్సరాలుగా అతనిపై అధికార పార్టీ నుంచి వేధింపులు ఎక్కువటం, అలాగే ఈ మధ్య కాలంలో బాధుడే బాధుడు కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేనిపై కూడా రీసెంట్ గా కూడా ఒక కేసు నమోదు చేశారు. అలాగే పోలీసులు అతను ఎక్కడికి వెళ్ళినా బయటకు రావాలన్నా కూడా పోలీసులు అడుగడుగునా కూడా అవాంతరాలు కల్పిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పి కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేశారు. కోర్టును ఆశ్రయించి మాజీ డీజీపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రమేయంతో నాపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతుంది అని చెప్పి ప్రైవేట్ కేసు కూడా వేశారు. అలాగే నిన్న సాయంత్రం ఒక అగంతకుడి నుంచి షార్ప్ షూటర్ ని నియమించారు, మీపై హత్యాయత్నానికి పక్కా ప్లాన్ జరుగుతుంది అని చెప్పి అతనికి ఒక అన్వాంటెడ్ కాల్ నుంచి అయితే ఫోన్ రావడం చేత అయితే చింతమనేని ప్రభాకర్ రాత్రి 10 గంటల సమయంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని తనపై హత్యాయత్నానికి ప్లాన్ జరుగుతుంది, పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరిపించి నాకు రక్షణ కల్పించాలి, అలాగే ఫోన్ చేసిన ఈ వ్యక్తి ఎవరు, షూటర్ ఎవరు, భద్రత కల్పించడానికైతే నాకు ఆర్థికంగా స్తోమత లేని కారణంగా ప్రభుత్వమే గన్మెన్ ప్రొవైడ్ చేసి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఫిర్యాదు అయితే చేశారు. దీనిపై దెదులూరు నియోజకవర్గంలో ఈ ఫిర్యాదు చేసిన కాడి నుంచి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. చింతమనేనికి ఏం జరిగింది అని చెప్పి ఆరాధిస్తున్నారు. అలాగే త్రీ టౌన్ పోలీసులు అయితే ఇంకా కేసు ఏ విధమైన కేసు నమోదు చేయలేదు. మొత్తానికైతే దెందులూరు నియోజకవర్గంలో ఒక అభద్రతా భావం నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ మీద హత్యాయత్నానికి ప్లాన్ జరుగుతుందని చెప్పి ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. అలాగే పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుని జిల్లా ఎస్పీ కానివ్వండి, ఉన్నతాధికారులు దీనిపై యాక్షన్ తీసుకోవాలి, మా నాయకుడికి భద్రత కల్పించాలని కూడా టీడీపీ నాయకులు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్ యూ మురళి. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర జరిగిందనే వార్త ఏపీలో సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం చింతమనేనికి ఫోన్ చేసిన ఓ ఆగంతకుడు మీ హత్యకు షూటర్లను నియమిస్తున్నారంటూ చెప్పాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన చింతమనేని ఘటనపై దర్యాప్తు చేసి భద్రత కల్పించాలని కోరారు. గన్మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్తోమత తనకు లేదని, పోలీసులే ఉచితంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.